हेलो व्यूवर्स, वेलकम टू माय चैनल। टुडेज रेसिपी इज रेस्टोरेंट स्टाइल बटर चिकन। बटर चिकन नॉन रोटीस इंकी चपातीस तो एंजॉय चेस्तारु, सो प्लीज ट्राई इट। दीनिकी नेनु 1 केजी ऑफ चिकन तीसुकुन्नानंडी, बोनलेस चिकन। बटर चिकन की बोनलेस चिकन चाला अंटे चाला सूपर गा वस्तुंदी। अंड ऑलरेडी वॉश्ड इंका साल्ट वाटर लो 10-15 मिनट्स पेट्टानु। इप्पुडु दीनिलो 1 स्पून ऑफ अल्लम वेल्लुल्लि पेस्ट अंड 1 स्पून ऑफ चिल्ली पाउडर अंड अलागे साल्ट एज पर युवर टेस्ट वेसी बागा कलुपुतू उंडालंडी। अंड अलागे टर्मरिक ఒక హాఫ్ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలండి। ఈ చికెన్ అట్లీస్ట్ ఒక హాఫ్ అవర్ మనం ఫ్రిజ్ లో ఉంచుదాం, సో దట్ మనకి చికెన్ పీసెస్ అనేది జ్యూసీ జ్యూసీగా వస్తుంది। ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకొని దానిలో బటర్ యాడ్ చేసుకోవాలి। బటర్ కొంచెం మెల్ట్ అవ్వాలండి। ఎస్, బటర్ మెల్ట్ అవ్వగానే ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి। ఇలా పీసెస్ని తీసుకొని మనం ఫ్రై చేస్తూ ఉండాలండి। ఇవి మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఓకే, కొంచెం ఫ్రై అవుతే చాలు అన్నమాట। చూస్తున్నారు కదా, ఇంకొంచెం ఫ్రై కావాలి, ఉంచుదాం। ఎస్, ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుందాం। నెక్స్ట్ ఇదే ఫ్రైయింగ్ ప్యాన్లో ఇంకొంచెం బటర్ తీసుకోవాలండి। బటర్ కొంచెం మెల్ట్ అవ్వాలి। ఎస్, బటర్ మెల్ట్ అవ్వగానే హోల్ స్పైసెస్ తీసుకుంటున్నాను, అంటే బిర్యానీ ఆకు, చెక్క, యాలకులు, లవంగం, అనాస పువ్వు తీసుకున్నాను। ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట। ఇవి ఫ్రై అవ్వగానే స్లైస్ చేసిన ఆనియన్ పీసెస్ని వేసుకుందాం। ఈ ఆనియన్స్ అనేటివి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కుక్ చేయాలండి। ఇప్పుడు దీనిలో ఒక 1 స్పూన్ ఆఫ్ రా సాల్ట్ వేసుకుంటున్నాను। ఇప్పుడు మనకి ఇది కుక్ అయినట్టుంది। నెక్స్ట్ టమాటోస్ పీసెస్, ఇవి ఒక 5-6 టమాటోస్, ఎర్రటి పుల్లటి టమాటోస్ తీసుకున్నాను। ఈ టమాటోస్ అనేటివి కొంచెం కుక్ కావాలండి, అంతవరకు ఫ్రై చేస్తూ ఉండాలి। అండ్ అలాగే పీల్ చేసిన గార్లిక్ అండ్ జింజర్ వేసుకుందాం। అండ్ కొన్ని క్యాష్యూస్, కొన్ని జీడిపప్పు అండి, ఒక 10-15 సరిపోతుంది। బాగా కలుపుకోవాలి। ఎస్, ఇలా కుక్ అవుతున్నప్పుడు చిల్లీ పౌడర్, ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి ఇంకా దించేయడమే అండి। మనకి ఇది ఆల్మోస్ట్లీ రెడీ అయింది। ఇప్పుడు ఇది రెడీ అయింది కదండి, దీన్ని మనం మిక్సీ చేసుకోవాలన్నమాట, గ్రైండ్ చేసుకోవాలి। ఒక మిక్సీలోకి తీసుకోవాలి, చల్లారించుకొని దీనిలో కొంచెం ఫ్లేవర్ కోసం కొరియాండర్ కూడా యాడ్ చేస్తున్నాను। అండ్ అలాగే కొన్ని వాటర్ కూడా తీసుకొని దీన్ని థిక్ పేస్ట్ చేయాలండి। నెక్స్ట్ ఇంకో ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని దాంట్లో బటర్ యాడ్ చేసుకోవాలి। బటర్ కొంచెం మెల్ట్ అవ్వాలి। బటర్ మెల్ట్ అవ్వగానే చిల్లీ పౌడర్ ఒక 1 స్పూన్, అండ్ అలాగే ధనియా పౌడర్ 1 స్పూన్, ఇలా వేసుకున్న దాన్ని బాగా కలుపుతూ ఉండాలి। ఇవి మరి ఎక్కువగా వేగించకండి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి। ఇవి కొంచెం ఇలా ఫ్రై అవ్వగానే మనం ముందుగా ప్యూరీ చేసుకున్న టమాటో పేస్ట్ని వేసేసుకోవాలి।
చూస్తున్నారు కదండి, ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. మనకు ఈ గ్రేవీ కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేను కొంచెం వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఇది ఒక 5 to 10 minutes బాయిల్ చేద్దాం. నాకు అంతసేపు కూడా పట్టలేదు, నాకు ఒక 8 మినిట్స్ పట్టింది ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇది ఒక 5 to 6 మినిట్స్ ఉంచాలి. అంత లోపల మనకి చికెన్ పీసెస్ అనేటివి గ్రేవీని బాగా పీల్చుకుంటాయి. చూస్తున్నారు కదండి, మంచి టెక్స్చర్లో ఉంది గ్రేవీ అంతా. లాస్ట్ అండ్ ఫైనల్గా దీంట్లో 1 స్పూన్ ఆఫ్ బటర్ అండ్ అలాగే ఫ్రెష్ క్రీమ్తో తీసుకొని దీన్ని ఒక 5 to 10 మినిట్స్ మనం ఉంచేసి దించేయడమే అండి లాస్ట్. ఇంకా కొరియాండర్ ఇంకా ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకుంటే మన బటర్ చికెన్ రెడీ అయిపోతుంది. ఇది మీరు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. నాన్ రోటీస్ ఇంకా చపాతీస్తో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ బటర్ చికెన్ అచ్చం రెస్టారెంట్ స్టైల్ మాదిరే ఉంటుంది. సో ప్లీజ్ ట్రై ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. And thank you for watching this video.